అనంతపురం జిల్లా గురించి మాట్లాడాలంటే 2014కి ముందు 2014 తర్వాత అని ఎవరైనా సరే విడదీసి మాట్లాడాల్సిందే, చూసేయాల్సిందే. చంద్రన్న వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు వచ్చిన తర్వాత అనంతపురం కరువు రక్కసి కూరలు పీకేశాడు అంటారు. పంట కుంటల తవ్వకంతో జల సంపద యొక్క నిల్వ చేసుకునే మార్గం చూపించారు. జిల్లా మొత్తం మీద 100,000 పంట కుంటలు తవ్వి చరిత్రలో నూతన అధ్యాయం లెక్కించారు. గత ఏడాది నవంబర్లో వర్షానికి పంట కుంటలన్నీ నీటి కుండలుగా మారిపోయి అనంతపురం కరువు జిల్లా కానే కాదు ఇప్పుడు అంటున్నారు. అందుకే జిల్లా ప్రజలు ఈసారి టీడీపీకి 10 స్థానాల్లో గెలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రతిపక్ష వైకాపా కేవలం 4 స్థానాలకే పరిమితం కాబోతుందని ఒక ప్రముఖ సర్వే కూడా చెప్తోంది. ఈ ఏడాది ఇంకా ముందే నీటి కుట్టలు నిండిపోయాయి. చంద్రన్న ముందు చూపుతో ఉపాధి నిధులు ఖర్చు చేసి కూలీలకి పని చూపి రైతులకి నీటి దోవ చూపించాడు. 100,000 నీటి కుంట్ల ఉద్యమ ఫలాలు ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకి నీటి కుంటలు నీటి కుండల్లో తొణికిసలాడుతున్నాయి. ఈ కుంటల్లో దాదాపు 1.5 టీఎంసీ నిల్వ ఏర్పడి ఉంటుందని అధికారుల అంచనా. తీవ్ర దుర్భిక్షంలో అల్లాడేటువంటి ముద్దుగుబ్బ, కదిరి తదితర మండలాల్లో సైతం చెక్ డ్యాంలతో నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. నిండు కొండలకు తలపించేలా నీటి కుండలతో ఉరవకొండలో జనం చంద్రబాబును ఆహ్వానించి జలసిరికి జనహారతి పట్టారు. కరువు, బాబు, కవలలు అంటే కోసి కారం పెడతాను అంటున్నారు వాళ్ళు. కార్పొరేట్ చాణక్య అనేటువంటి సర్వేలో భాగంగా అనంతపురం జిల్లాలో ఈసారి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని ఒక చేసిన సర్వే ఇలా తెలిసింది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12 చోట్ల విజయం సాధించింది. 2 చోట్ల వైకాపా గెలిచింది. అందులో కదిరి 1000 లోపు ఓట్లు, ఒరవకొండలో 2000 ఓట్లు మాత్రమే వైకాపా గెలిచింది. అభ్యర్థుల విషయంలో వైకాపా ఈసారి ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క భార్యలు, భర్తలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. మరో 10 నియోజకవర్గాల్లో మొత్తం రెడ్డి వర్గానికి అభ్యర్థిత్వం ఇచ్చారు. 1 బీసీకి మరో ముస్లిం వర్గానికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఇతర వర్గాల్లో వైకాపాపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. చంద్రబాబు చెప్పడు, చెప్పలేడు, జస్ట్ చూపిస్తాడు, డెమాన్స్ట్రేట్ చేస్తాడు అంతే. ఇదిగో ఇది నేను అంటూ కళ్ళ ముందుకు తెస్తాడు. ఇది కావాలో వద్దో తేల్చుకుంటూ సింపుల్గా ప్రశ్నని మన ముందు ఉంచుతాడు కియా కారులాగా.